ప్రశాంతి ఇవాళ నా డే ఎందుకో చాలా బాగుండబోతుంది అనిపిస్తుంది సో అందుకే నేను ఇవాళ రొటీన్గా వైవాడకుండా చాలా కూల్గా కామ్గా వచ్చిన వాళ్ళతో చాలా కూల్గా వైవా చేద్దాం అనుకుంటున్నాను లెట్స్ సీ ఎలా ఉండబోతుందో రావచ్చా మ్యామ్ కమ్ ఇన్ కూర్చోడానికి వారం తీసుకున్నావు నువ్వు ఆన్సర్ ఏం చేస్తావు ఇంకా ఒకటి చెప్తున్నా క్లియర్గా విను వైవా వస్తే వచ్చని చెప్పు లేకపోతే రాదని చెప్పు అంతేగాని మొత్తం నేర్చుకుని వచ్చేసానని చెప్పి కూర్చొని నేను క్వశ్చన్ అడిగినప్పుడు బ్లాంక్ ఫేస్ పెట్టావనుకో హెచ్ఓడి వచ్చినా పాస్ చేయండి అలాగే మ్యామ్ ఆన్సర్ చేయటం ఏంటిది ఆన్సర్ షీట్ మొత్తానికి ఒక బొమ్మేసలు పెట్టేశావు మీ ఎక్స్పెరిమెంట్ పేరండి కానీ కానీ చెప్పు మేడం నేను ఏం చదువుకొని రాలేదు మేడం ఏదో ఒకటి చేసి మీరే మార్క్స్ వేసేసండి మేడం మరి ఇందా క్వశ్చన్ అడిగినప్పుడు గాడిదలు కాస్తున్నావా ఇందాక వచ్చినప్పుడు ఏం చేసావు మళ్ళీ ఇప్పుడు ఎత్తుకుంటున్నావు అది మా నాన్నగారు నేను ఇవాళ మంచి మూడ్లో ఉన్నాను కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు లేకపోయింటే అది సరే నీకేం వచ్చి చెప్పు పాట పాడడం వచ్చి మేడం డాన్స్ వేయడం రాదా ఛీ ఇప్పుడు నువ్వు జోక్ అయినా చెప్తావా అది మా నాన్నగారు 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 వచ్చిన దగ్గర నుంచి ఏంటి సాగు కొడుతున్నావు కాదు మా నాన్నగారు మొత్తం టైం ఉండమన్నారు దేవుడా పోనీ నీతో మొదలైందంటే ఇంక నా ఫ్యూచర్ అర్థమైపోతుంది నాకు హెల్ప్ చేస్తావా పోనీ చెప్పండి మ్యామ్ కామ్గా లేచి వెళ్ళిపోగలవా మ్యామ్ ఏదన్నా అడగండి మ్యామ్ ఒక్క క్వశ్చన్ ప్లీజ్ మ్యామ్ ఎంత లేట్ చేస్తే నీకే అంత లాస్ మ్యామ్ 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 మైనస్ ఫైవ్ మ్యామ్ మైనస్ టెన్ మేడం అది మేడం ఇంకా మార్కులు కూడా లేవు కట్ చేయడానికి ఓ రావచ్చా కూర్చోవచ్చా అని అడిగేది లేదా అది మైనస్ ఫిఫ్టీన్ మ్యామ్ ఇంకొక మాట మాట్లాడామంటే మైనస్ ఫైవ్ అసలు అయినా డ్రెస్ ఏంటి ఆ జుట్టు ఏంటి నువ్వేంటి నైట్ అవుట్ చేయడానికి వచ్చావా వైవాకి వచ్చావా అది పనమై మైనస్ టెన్ మ్యామ్ నీ రోల్ నెంబర్ ఎంత 32 తెల్లో అయోమయం దొరికింది నాకు ఏమ్మా ఇది రికార్డా లేక రఫ్ బుక్కా అయ్యో రికార్డ్ తీసుకురావాలి కదా షిట్ అక్కడ టేబుల్ మీద పెట్టి మర్చిపోయామ్మా మీ బ్యాచ్ బ్యాచ్ ఎంతైనా స్కెచ్ చేసుకు వచ్చేసారా అలా ఏం లేదు మా అసలు నీ ఐడి కార్డు నీ ఐడి కార్డ్ ఏది పలా వెతుక్కుందాం ఇద్దరం కలిసి నువ్వు రావడం కూడా మర్చిపోవాల్సింది పేడ వదిలిపోయేది లంచ్ చేసావా అది కూడా తిన్నామా అన్నీ కాదు కానీ క్లారిటీతో చెప్పు నీకు వైవా వచ్చా రాదా మీరు అడగండి మ్యామ్ చెప్తాను నీ ఎక్స్పెరిమెంట్ ఏమేమి చెప్పు చాలమ్మా చాలు ఆలోచించి చాలు వస్తే కూర్చో లేదా లేచెలు నా టైం వేస్ట్ చేయద్దు అలాగే మ్యామ్ ఏం లేచెలుకో ఓయ్ 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 నీ చెత్త ఎవరు తీసుకెళ్తారు పట్టు బా ఈసారైనా ఏదో ఒకటి అడిగి పంపించేస్తే బాగున్నావు అబ్బా మళ్ళీ ఇదేనా దామా జయశ్రీ మళ్ళీ నువ్వేనా ఎన్ని డేస్ అయింది 1 ఇయర్ అయిందా దా ఏం తీసుకుంటావు కోక్ పెప్సీ లాంటివి ఏమైనా ప్రశాంతి కోక్ తీసుకో పాపకి కోక్ ఓకేనా ఏదైనా ఓకేనే సిగ్గుండాలి లాస్ట్ టైం జరిగిన అవమానం సరిపోలేదా ఎలా వచ్చావు మళ్ళీ అయినా నువ్వు నేను సప్లీ ఫీజు కట్టి మరీ ల్యాబ్కి వచ్చా సప్లీలో ల్యాబ్ రాసుకున్న మొట్టమొదటి దానిగా చరిత్రను నిలబెట్టిన ఘనత నీది ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోమంటే ఊరుకునే వెళ్ళే నీ దరిద్రం డబ్బులు కట్టి ఫెయిల్ అవుతుంటే నేనేం చేస్తలే కానీ అలా అన్నావు బాగుంది చలే ఆప్రోన్ షూస్ రికార్డ్ అన్ని ఓకే కదా వెళ్ళి ఆప్రోన్ వేసుకొచ్చి వైవా స్టార్ట్ చేసేద్దాం దీనికేం తక్కువ లేదు ఎక్స్పెరిమెంట్ చెప్పమంటే ఏడుస్తారు ఎక్స్పెరిమెంట్ చెప్పమంటే ఏడుస్తామా మీలో ఎవరైనా ఒక్కళ్ళైనా ల్యాబ్కి సరిగ్గా వచ్చారా ల్యాబ్ అంటే చాలు ఎగ్గొడడం సినిమాలకు వెళ్ళిపోవడం
ఎక్స్ట్రా లాపి అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. మేమేం చేయాలో మాకు తెలుసు. సరే నీ రోల్ నెంబర్ ఎంత? ఎలాగో 0 వేసేదానికి రోల్ నెంబర్ ఎందుకో. నా గురించి తెలిసి కూడా నీ వెటకరాలు పక్కన పెట్టకుండా ఆన్సర్ ఇస్తున్నావే, నీ ధైర్యానికి మైనస్ ఫైవ్ రివార్డ్. సరే చూస్తారుగా ఎలా టెగటగా చెప్తాను. చూద్దాం చూద్దాం, అది కూడా చూద్దాం. సర్లే నీ ఎక్స్పెరిమెంట్ పేరు గుర్తుందా? అదేమో చెప్పు. మనం నాసాకి రాకెట్లు పంపుతున్నామని ఎక్స్పెరిమెంట్లు అంట. కంట్రోల్ జయశ్రీ కంట్రోల్. ఏదో ఒకటి చెప్తే రెండు మార్కులు వేసి పంపించేస్తుందిగా. నువ్వు ఇందాకే వన్ మినిట్ కూడా అవ్వలేదు కంట్రోల్గా చెప్తాను ఆన్సర్. చూడమ్మా జయశ్రీ, నువ్వు ఉన్నప్పుడు రూల్స్ పట్టించుకున్న వాళ్ళు లేదు, ఇప్పుడు గరాజ్ రూల్స్ మారే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పు ఆన్సర్. నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. ఎక్కువ తక్కువ చేసామనుకో మైనస్ ఫైవ్ అకౌంట్ పెరుగుతుంది. సర్లే పోనీ, నీకు నచ్చిన టర్మ్స్లో నీకు వచ్చిన టర్మ్స్లో వాట్ ఈస్ యువర్ ఎక్స్పెరిమెంట్ అయిపోతుంది అది చెప్పు. ఆ మాత్రం వచ్చింటే ఫెయిల్ అయ్యేదాన్ని ఎందుకు మ్యామ్? జనరల్ నాలెడ్జ్ కోసం అడుగుతున్నా. ప్రశాంతి, నీకు ఇచ్చిన ప్రామిస్ వెళ్ళి నిలబెట్టుకుని ఇచ్చేయలేదు, ఇంకా నావాలిగా. నువ్వు మా పొయ్యి ఇంకొకటి పంపించు. అంటే మ్యామ్, ఒక్కసారిగా ఈ ల్యాబ్ సెటప్ ఇదంతా చూసి ఎమోషన్లో డైలాగ్లు వచ్చేసాయి. ఏమనుకోకండి మ్యామ్, ప్లీజ్. ప్రశాంతి, ఆల్రెడీ -15, నువ్వే మాకు 15 మార్కులు అప్పు. నువ్వు మ్యామ్ ఈ ఒక్కసారికి గెట్ అప్. యా వన్ సెకండ్. హలో, త్వరగానే అయిపోతుంది. ఓకే ఓకే ఓకే, నేను త్వరగా వచ్చేస్తాను. ఓకే బాయ్. ప్రశాంతి, మా ఆయన నేను ఈవినింగ్ మూవీకి తీసుకెళ్తాను. దామా దా కూర్చో. తొందర కానీ, అక్కడ మావాడు నా కోసం వెయిటింగ్. నాకు అంత టైం లేదు, నేను చక్కచక్క క్వశ్చన్ కడతాను, చక్కచక్క ఆన్సర్లు ఇచ్చేసి నీకు నాకు మంచిది. నీదే లేటు హర్షిణి, చిన్నపిల్ల, నీ గురించి తెలీదు, కంట్రోల్ కంట్రోల్. ఏంటి ఇక్కడ వెయిటింగ్ అక్కడ లేట్ అవుతుందని చెప్పాగా. ఓకే, నీ ఎక్స్పెరిమెంట్ ఏమేంటో చెప్పమ్మా. ఇంకా ఏమేంటి, గోల్ ఏంటి, లోనే ఉంటారా, అప్డేట్ అవ్వరా? హర్షిణి, నీకోసం బ్యూటిఫుల్ ఈవినింగ్ వెయిటింగ్ అక్కడ, కంట్రోల్ కంట్రోల్. నీ ఎక్స్పెరిమెంట్ ప్రిన్సిపల్ ఏంటి? నాకు నా ప్రిన్సిపల్ పేరే తెలీదు, ఎక్స్పెరిమెంట్ ప్రిన్సిపల్ అంట. దరిద్రపు గొట్టు హెచ్ఓడి. సరే వాడితో వేగంగా లేని ఈ పిల్లలు కానీ. సరే లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, బాగా ఆలోచించి ఆన్సర్ చెయ్యి. ఓకేనా? అయ్యో బాబోయ్, ఇప్పటి వరకు ఆలోచించుకుంటే చెప్పేశాం, మరి మీరే మాకు చెప్పాలి. లేవలే అదేంటి, ఇప్పుడు దాకా చనువిస్తే నెత్తినికి కూర్చొని డాన్స్ వేస్తున్నా. మా అయ్యవరు ఎరకనా నీకు, ఏరియాకే ఎమ్మెల్యే. ఓ వా, అవునా? మీ నాన్న నుంచి వైవా తీసుకోమని అయితే ఢిల్లీ వెళ్తావా లేదా? నువ్వేం మళ్ళొచ్చా లైక్ కొట్టా వీడియోకి, కామెంట్ చేసావా, షేర్ అయినా చేసావా? వినండి చెప్పు. మైక్ ఆఫ్లో ఉంది, ముందు చెప్పాలి కదా, చెప్పిందంతా వేస్ట్ అయిపోయింది. కానీ మ్యామ్, ఇంకా మీరు గంట కొట్టి మనం చెప్పలేదుగా. అది చెప్దాం అయితే ఇద్దరు. లా లోకే ఛానల్ నుండి మీకు నోటిఫికేషన్స్ రావాలంటే ఈ వీడియో కింద ఉన్న గంటని టంగ్ టంగ్ కొట్టండి.